హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే 20x4లో డే 1 అనమాట. సక్సెస్ఫుల్గా 20x4 అయితే స్టార్ట్ చేస్తాము. మధ్యలో చీట్ డే ఏమీ పెట్టుకోలేదు. ముందు వీడియో చెప్పినట్లుగా డైరెక్ట్గా 16x8 10 డేస్ తర్వాత ఇమీడియట్గా 20x4 మేము స్టార్ట్ చేసేసామన్నమాట. మేము ఇన్ ద సెన్స్ మా హస్బెండ్ని. సో 20x4లో 2 మీల్స్. ఇందులో మేము ఎంచుకున్న టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 2:30 నుంచి 2 to 6 ఆర్ 2:30 to 6:30 ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ బఫర్ పెట్టుకోండి. బికాజ్ నిద్ర లేవాలి, అన్ని చేయాలి కాబట్టి అంతసేపు అలసిపోయి ఉంటారు కదా. ఫుడ్ ప్రాపర్ ఫుడ్ లేకుండా ఎక్కువ నిద్రపోతారనమాట. బట్ అంతసేపు మా బాబు పడుకొని ఇవ్వాలి కదా. సో ఓవరాల్గా మేము ఎంచుకున్న టైమింగ్ వచ్చేసి 2:30 to 6:30 అనుకోండి. అండ్ ఈరోజు మరి డే 1. సో డే 1లో వెయిట్ ఎంత ఉన్నారు? మరి నిన్న వీడియోలో వెయిట్ మీరు చూసేసారు కదా. మరి ఈ రోజుకి వెయిట్ తగ్గారో లేదో తెలుసుకోవాలని ఈగర్నెస్ లేదా? మాకైతే ఉంది, అలాగే మేము తెలుసుకున్నాం. మరి మీరు కూడా తెలుసుకోండి. తెలియాలంటే వీడియోలోకి వెళ్ళాలి. వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మరి ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా? చలో. సో ఇక్కడైతే మీరు వెయిట్ చూసేసారు కదా. ఎస్, వెయిట్ మళ్ళీ తగ్గిందండి. 83.7 నుంచి 83.5కి వచ్చిందనమాట. అండ్ కొర్రలు నేను ఇచ్చాను కదా, కొర్రలు ఆయనకి బాగా నచ్చిందనమాట. సో కొర్రలతో నేను తింటాను. ఎక్కువ తినలేకపోతున్నారు బట్ కొర్రలు డైజెషన్ అది చాలా బాగుంది అని చెప్తున్నారనమాట. నేనైతే అస్సలు తినలేకపోయాను బట్ మా హస్బెండ్ తింటున్నారు చక్కగా. సో కొర్రలు డైజెషన్ చాలా బాగుందంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ట్రై చేయండి కొర్రలు. నేను కావాలంటే మీకు ఫ్యూచర్ వీడియోస్లో ఏదో ఒక వీడియోలో అది ఎలా ఉడికించాలి, ఎలా వండాలి అని కూడా నేను మీతో షేర్ చేస్తాను. రెడ్ రవ్వ అది ఎలా షేర్ చేశాను అలాగా. సో ఈ రోజు నుంచి వీడియోస్లో ఒక చిన్న చేంజ్ వస్తుంది. అదేంటి అంటే, ఇప్పటి వరకు మీరు నేను చూపించే ప్లేట్లో ఉండే ఫుడ్లో ఎంత క్యాలరీస్ ఉన్నాయి అండ్ ఇన్సైట్స్ మాత్రమే చూస్తున్నారు కదా. అండ్ ఇప్పటి నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్ ఐటెంకి దానిలో ఎంత ప్రోటీన్ ఉంది, నేను తీసుకున్న అమౌంట్స్కి ఎంత ప్రోటీన్, ఎంత కార్బోహైడ్రేట్స్, ఎంత ఫైబర్ అండ్ ఎంత ఫ్యాట్స్ ఉంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఏంటి అంటే, ఎవరికైనా ఇవన్నీ చూసుకోవటం రాకపోయినా కానీ ఓకే ఈ ఫుడ్లో ఎంత ఉందన్నమాట, సో ఈ ఫుడ్ మనం చూస్ చేసుకోవచ్చు తినడానికి అని ఒక ఐడియా వస్తుంది అనే ఉద్దేశంతో ఈ చిన్న చేంజ్ని అయితే నేను వీడియోస్లో తీసుకొచ్చాను. చాలామందికి ఇది బెనిఫిషియల్ అవ్వాలి, అవుతుంది అనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో 20x4 ప్రతిరోజు అంటే డే 1లో నేను రిపిటేషన్ చేయనండి. ఇప్పుడు మీకు డే 1లో బనానా చెప్పాను అనుకోండి, ఎవ్రీడే బనానా పెడతాను కదా, అప్పుడు బనానా న్యూట్రిషన్ వాల్యూ రిపీట్ చేయను నేను. సో డే 1 వీడియోలో బనానా ఉంటుంది, రిమైనింగ్ ఉండదు. కొత్త ఫుడ్స్ ఏవైతే యాడ్ అవుతూ ఉంటాయో ఆ కొత్త ఫుడ్స్లో న్యూట్రిషనల్ వాల్యూస్ అవి నేను చెప్తాను. అట్లా కాదు, మీకు ఎవ్రీడే ప్లేట్లో రిపిటేటివ్ ఐటమ్స్ ఉన్నా కూడా మీకు న్యూట్రిషనల్ వాల్యూస్ కావాలి అంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో అడిగితే అలానే ఎవ్రీడే చేస్తాను. సో ఈ రోజుకైతే కనుక న్యూట్రిషనల్ వాల్యూస్, ఫుడ్ ఏమిస్తున్నాను అండ్ వాటిలో క్యాలరీస్, ఇన్సైట్స్ అన్నీ చూసేయడానికి మరి రెడీగా ఉన్నారా? మరి అయితే మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫస్ట్ మీల్, సెకండ్ మీల్ అన్నీ చూసేసేయండి. ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో డే 1 20x4లో నేను ఇస్తున్న ఫస్ట్ ఫుడ్ అయితే ఇది. ఫాస్ట్ బ్రేక్ చేయడానికి 1 బనానా అండ్ 4 పిస్తా అనమాట. ఇది బ్రేక్ అయింది పిస్తా పప్పు, 4 సాల్టెడ్ పిస్తా. అలాగే 2 బాయిల్డ్ ఎగ్స్ ఇస్తున్నాను, వీటితో పాటుగా 1 కటోరీ రైస్. చాలా రోజులు అయింది కదా రైస్ తిని, రైస్ తినాలనిపించింది అన్నారు. సో అందుకని ఈరోజు రైస్ ఇస్తున్నాను. 1 కటోరీ రైస్ విత్ 1/2 కటోరీ ప్లెయిన్ దాల్. దీనిలోకి ఆయనకి నచ్చిన పచ్చడి ఏమన్నా వేస్తాను. అలాగే 1/2 కటోరీ బెండకాయ ఇంకా పల్లీల ఫ్రై అనమాట, దీనిలోకి నెయ్యి ఇస్తాను. అండ్ ఇదంతా కంప్లీట్ చేసి ఇంకా టమ్మీ ఫుల్ అవ్వలేదంటే అప్పుడు పెరుగు ఇస్తాను అనమాట, కర్డ్ కూడా. అండ్ ఈ రోజు నుంచి నేను కొత్తగా ఏం చేస్తున్నానంటే, మీకు ఒక్కొక్క ఐటెంలో ఎంత ప్రోటీన్, ఎంత కార్బ్స్, ఎంత ఫ్యాట్, ఎంత ఫైబర్ ఉంది అనేది నేను ఇక్కడ షేర్ చేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి బనానా చూద్దాం మనం. బనానాలో 1.2 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, కార్బ్స్ 27.5 గ్రామ్స్ ఉంటాయి, అలాగే ఫ్యాట్ కంటెంట్ 0.3 గ్రామ్స్ అండ్ ఫైబర్ 1.8 గ్రామ్స్ ఉంటుందండి. అండ్ బాయిల్డ్ ఎగ్స్కి, 2 బాయిల్డ్ ఎగ్స్కి, ఇక్కడ తీసుకున్న 2 బాయిల్డ్ ఎగ్స్కి ప్రోటీన్ 7.2 గ్రామ్స్, కార్బ్స్ 0.4 గ్రామ్స్, ఫ్యాట్స్ 0.4 గ్రామ్స్ అండ్ ఫైబర్ అయితే కంప్లీట్గా 0 ఉంటుందన్నమాట. సో బాయిల్డ్ ఎగ్లో మనకి ఫైబర్ అస్సలు ఉండదు.
ఆ తర్వాత మనం సాల్టెడ్ పిస్తా చూద్దాము ప్రోటీన్ 0.5 గ్రామ్స్ కార్బ్స్ 0.7 గ్రామ్స్ ఫ్యాట్స్ 1.1 గ్రామ్ అండ్ ఫైబర్ 0.3 గ్రామ్ ఉంటుందన్నమాట దీనిలో ఎక్కువగా ఫ్యాట్ ఉంటుంది అలాగే ప్రోటీన్ కొంచెం కార్బ్స్ కొంచెం ఉంటాయి ఫైబర్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట తర్వాత మనం రైస్ కు వచ్చేస్తే 1 కటోరీ ఆఫ్ రైస్ కి మనకు వచ్చేసి ప్రోటీన్ 3.9 గ్రామ్స్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి 40.1 గ్రామ్స్ అలాగే ఫ్యాట్స్ 0.5 గ్రామ్స్ అండ్ ఫైబర్ 0.7 గ్రామ్స్ వరకు ఉంటుందండి అండ్ అలాగే పప్పు పప్పు చాలా హెల్తీ అని చెప్తారు కదా ఎందుకంటే చూడండి ప్లెయిన్ దాల్ హాఫ్ కటోరీ తీసుకున్నాను నేను ఇక్కడ ఆ హాఫ్ కటోరీ కౌంట్ లో వచ్చేసి మనకి ప్రోటీన్ 3.6 గ్రామ్స్ అంటే 1 కటోరీ తీసుకుంటే మనకి ఈక్వల్ టు 2 బాయిల్డ్ ఎగ్స్ ప్రోటీన్ వస్తుందన్నమాట అందుకనే హెల్తీ అని చెప్తారు ప్రోటీన్ 3.6 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ 9.4 గ్రామ్స్ ఫ్యాట్స్ 0.7 గ్రామ్స్ అండ్ ఫైబర్ 1.5 గ్రామ్ వస్తుందన్నమాట ఈ పప్పు నుంచి అలాగే ఈ బెండి ఫ్రై లో ఏమేమి ఉన్నాయనే చూద్దాము బెండి ఫ్రై లో ప్రోటీన్ 1.7 గ్రామ్ కార్బోహైడ్రేట్స్ 4.2 గ్రామ్స్ ఫ్యాట్స్ 3 గ్రామ్స్ అండ్ ఫైబర్ 1.8 గ్రామ్స్ ఉందన్నమాట సో ఓవరాల్గా వీటిలో ఎంత ఉంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నెక్స్ట్ స్క్రీన్ షాట్లో క్యాలరీస్ నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు కదా సో క్యాలరీస్ అనేవి నెక్స్ట్ స్క్రీన్ షాట్లో మీరు చూసేసేయచ్చు ఇది 20/4లో ఫస్ట్ మీల్ అనమాట ఇలాగే 20/4 ఎవ్రీ మీల్లో మీకు ఏ ఏ ఫుడ్ ఐటెంలో ఎంత ప్రోటీన్ కార్బ్స్ ఫ్యాట్స్ ఫైబర్స్ ఉంటాయి అనేది ఇలానే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి సో డే 1 20/4లో నేను ఇస్తున్న సెకండ్ మీల్ అయితే ఇదండి చాలా ఫుల్గా ఉంటుందన్నమాట ఈ మీల్ మంచి ప్రోటీన్ ఫైబర్ అన్నీ కల్పిస్తున్నాను నేను 1 పీనట్ చిక్కీ ఇస్తున్నాను యాక్చువల్లీ పీనట్ చిక్కీ నార్మల్ బయట దొరికేవైతే 2 పీనట్ చిక్కీగా కంపేర్ చేయొచ్చు నేను ఇంట్లో చేసింది పప్పు చక్క ఇది సో 1 కొంచెం పెద్దది కాబట్టి 2 స్క్వేర్స్ కింద క్యాలిక్యులేట్ చేసి ఒక పెద్దది ఇస్తున్నాను దీంతోపాటు 2 బాయిల్డ్ స్వీట్ పొటాటో చిలకడ దుంపలు పెద్ద పెద్దవి ఉడకపెట్టినవి 2 నెయ్యి వేసి ఉడికించానండి ఇవి అలాగే వెజిటబుల్ శాండ్విచ్ నేను దీనిలో క్యాప్సికమ్ ఆనియన్ అండ్ కార్న్ యూస్ చేశాను విత్ లిటిల్ అమౌంట్ ఆఫ్ చీజ్ అండ్ బటర్ అనమాట 2 శాండ్విచ్ ఇస్తున్నాను బట్ ఇంకొకటి ఉడుకుతుంది వేడివేడిగా ఇద్దామని ఇది ఇక్కడ ఒకటే చూపిస్తున్నాను మీకు బట్ 2 శాండ్విచెస్ ఇస్తాను అలాంగ్ విత్ కొంచెం టొమాటో కెచప్ అలాగే వీటిలో ఎన్ని క్యాలరీస్ అండ్ ప్రోటీన్స్ ఐ మీన్ క్యాలరీస్ కాదు ప్రోటీన్స్ కార్బ్స్ ఫ్యాట్స్ అండ్ ఫైబర్ చూద్దాము ఫస్ట్ వచ్చేసి పీనట్ చిక్కీలో చూద్దాం పీనట్ చిక్కీలో ప్రోటీన్ 2.5 గ్రామ్స్ కార్బోహైడ్రేట్ 6 గ్రామ్స్ ఫ్యాట్స్ 4.7 గ్రామ్స్ ఫైబర్ 0.8 గ్రామ్స్ ఉందండి 2 స్వీట్ పొటాటోలో వచ్చేసి మనకి ప్రోటీన్ 3.3 గ్రామ్స్ కార్బ్స్ 42 గ్రామ్స్ ఫ్యాట్ 0.1 గ్రామ్ ఫైబర్ 6.3 గ్రామ్ ఉంది అలాగే ఈ వెజిటేబుల్ శాండ్విచ్ లో మీరు చూస్తే 9.9 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ బికాస్ మనం కొంచెం చీజ్ కూడా యాడ్ చేసాం కాబట్టి అలాగే కార్బ్స్ 65 గ్రామ్స్ ఫ్యాట్స్ 16 గ్రామ్స్ అండ్ ఫైబర్ 12.9 గ్రామ్స్ ఉంది ఓవరాల్గా సో ఇదైతే చాలా ఫుల్గా ఉండే మీల్ మార్నింగ్ వరకు ఫుల్గా ఉంచాలి కదా అందుకనే ఈ మీల్ అనమాట సో ఓవరాల్గా వీటిలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి అండ్ టుడే కంప్లీట్ క్యాలరీస్ అండ్ ఇన్సైట్స్ ఇక్కడ మీరు స్క్రీన్ షాట్స్లో చూసేసేయండి ఇప్పుడు టైం అరౌండ్ నైట్ 9:00 అయిందండి సో నైట్ 9:00కి నేను ఒక కప్ ఆఫ్ బిగ్ మగ్ ఆఫ్ గ్రీన్ టీ అయితే ఇస్తున్నాను అనమాట సో చూసేసారు కదా 2 మీల్స్ లో నేను ఏమి ఇచ్చాను వాటిలో క్యాలరీస్ ఎంత ఉన్నాయి అండ్ ఇన్సైట్స్ ఏంటి అండ్ న్యూట్రిషనల్ వాల్యూ ఎలా ఉంది ఈ న్యూట్రిషనల్ వాల్యూ ఐడియా అంటే మీకు నచ్చిందా లేదా ల్యాగ్ అనిపిస్తుందా ఒక నాకు ఒక కమెంట్స్లో నాకు చెప్పండి అది ఎలా ఉంది మీకు యూస్ఫుల్ అవుతుందా లేదా అనేది చెప్పండి అండ్ రిపిటేటివ్గా మీకు కావాలా అంటే కూడా నన్ను అడగండి సో దట్ రిపిటేటివ్గా నేను ఎవ్రీడే మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో ఓవరాల్గా డే 1 20/4 వీడియో అయితే ఇదండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి మళ్ళీ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు ఇలానే వచ్చేస్తూ ఉంటాను అంటిల్ దెన్ నేను మీ త్రిపుర సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్